అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వర్ నాయుడు మద్యన తెలుగుదేశం కోయట్ పీఆర్ అని మాట్లాడేది నేను ఎవరిని విమర్శించాలని కాదు కానీ నా రాష్ట్రము నా దేశము బాగుండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు కంటికి కనిపించినటువంటి కరోనా మహమ్మారి దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కానీ దురదృష్టం ఏమిట్రా అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎమ్మెల్యేల ప్రవర్తన చూస్తుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంత వరకు నిద్రపట్టే విధంగా లేదు వీళ్లకు ఎందుకంటే ఈ వైకాపా ఎమ్మెల్యేలకు మాత్రానికి కరోనా లైసెన్సులు ఇచ్చినట్లుగా గ్రామాల గ్రామాల్లో నియోజకవర్గాలంతా జనాలను వేసుకుని చుట్టేస్తున్నారు ఇందుకు కారణం మొన్న పలమనేరు ఎమ్మెల్యే అనుకుంటా ఆయన వెంకటయ్య గౌడ్ ఒక కాలువ బ్రిడ్జి ఓపెనింగ్ కు పోయి గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకుని ఓపెనింగ్ చేసి అరే బాబు మీరు చేస్తున్నది తప్పు కరోనా వైరస్ ఉంది రాష్ట్రంలో దేశంలో జనాలను చంపుతారు అమాయకులను ఇది పద్దతి కాదని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు మాట్లాడితే మళ్లీ మరుసటి రోజు అదే పనిగా ఇంకా జనాన్ని నేసుకొని పోయి అమ్మ నా బూతులు తిట్టాడు అదే అందరూ కూడా సోషల్ మీడియాలో చూశారు పోతే నిన్న ఒక సంఘటన నగిరి ఎమ్మెల్యే ఒక చిన్న కుళాయి ఓపెనింగ్ పోయి ఆమె నడుచుకుంటూ పోతుంటే అటుపక్క ఇటుపక్క ప్రజలు అమాయకులు పేదలు ఈ రోజుట్లో వంద రూపాయలు డబ్బించినా కూడా ఎంతో మంది కూలికి కూలీనాలు లేని వాళ్ళు ఎంతో మంది ఉండారు వచ్చి ఆమె నడుస్తుంటే పూలు చల్లుతున్నారు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రైతుకు పుట్టినోడు ఎవడైనా పోయి ఆ మాదిరి ఒక ఎమ్మెల్యే వస్తుంటే పూలు జల్లేవాళ్ళు ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నారా కూటికి లేక రాత్రి అవుతే తలదాచుకొని పుణుకునేదానికి వసతి లేక ఉన్నటువంటి అమాయకులను టార్గెట్ చేసి వంద రెండు వందలందరినీ ఇచ్చి అందరినీ వరుసగా నిలబెట్టి పూలు జల్లించుకుంటూ మేడం గారు నడుస్తున్నారంటే అమ్మా మీరు చేసిన పని మంచిది కాదు తప్పు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆదర్శంగా ఉండాలి ఇలాంటి పనికి మాలిన పని చేయొద్దు ఇలాంటి పిచ్చి మీ పిచ్చి పబ్లిసిటీతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీరు అని మాలాంటోళ్ళు అడిగితే చర్మాలు తీస్తామంటావా తోకలు కత్తిరిస్తామంటావా ఏంటి నీ ఉద్దేశిన అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నాను రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు దేశము రాష్ట్రము లాక్డౌన్ సందర్భంగా బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది కూటికి లేక కూడా ఇబ్బంది పడుతుంటారు వాళ్లందరినీ ఈ దేశంలో పుట్టిన దానికి ప్రజలకు నేను సహాయపడాలి అనే ఒక గొప్ప మనస్తత్వంతో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావచ్చు ప్రధానమంత్రి దగ్గర కావచ్చు కొంత దాతలు డబ్బులు ఇవ్వటం జరిగింది ఇందుకు ఎంత మంది ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ ఎంతో పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చారు కానీ వాళ్ళెవ్వరూ కూడా కంటికి కనిపించలేదు ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు పబ్లిసిటీ పిచ్చింది చూడు వీళ్ళ పిచ్చి పరాకాష్ట రాష్ట్రాన్ని నాశనం చేసిన దాకా నిద్ర పట్టే విధంగా లేరు ఇల్లు ఎందుకంటున్నానంటే ఈ మాట కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఈ కరోనా గురించి సీఎం రిలీఫ్ ఫండ్కు ఏదో అమౌంట్ డబ్బులు ఇచ్చిందని చెప్పి వందల ట్రాక్టర్లు పెట్టి జనాన్నంతా పోగేసుకొని పెద్ద ర్యాలీ తీశాడు ఈరోజు నేషనల్ మీడియాలో కూడా మొఖాను ఉమ్మేస్తున్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పనులకు ఉమ్మేస్తున్నారు వీళ్లకు సిగ్గు మానం అనేది ఉండాదా లేదా వీళ్ళకనేది నాకు అనిపిస్తుంది ఈరోజు నీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని నాశనం చేయడానిక లేక రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండి రాష్ట్రాన్ని బాగు చేయడానిక అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈరోజు కాళహస్తిలో ఏదో దేవుడు సన్నిధి అది అలాంటి ప్లేస్ లో ఈరోజు నలభై రెండు కేసులు కరోనా కేసులు పాజిటివ్ ఈ రోజు వచ్చాయంటే నెగిటివ్ కేసులు ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని పోతున్నారు మీరు ఈరోజు పోలీసులకు వాలంటీర్లకు ఉద్యోగస్తులకు కూడా సోకిందంటే నలభై రెండు మందికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాకా మీరు ఆగే పరిస్థితుల్లో మాత్రం లేదు ఈరోజు టాటా గారు రత్న టాటా గారు పదహైదు వందల కోట్లు ఇచ్చారు డబ్బు ఆయనకి రాష్ట్రానికి దేశ ప్రజలంతా ఇంకే ఎన్ని ట్రాక్టర్లు పెట్టి ఊరేగించాలి మీ పబ్లిసిటీ మేడం గారు జగన్మోహన్ రెడ్డి సతీమణి రిలీఫ్ ఫండ్ ఇచ్చింది అంత పబ్లిసిటీ ఈ టైంలో అవసరమా నందమూరి బాలకృష్ణ ఇచ్చాడు మేమేం చేయలేదే ఇంకా ఎంతో మంది మహానుభావులు ఇచ్చారు మేమేమి చేయలేదే ఈరోజు రతన్ టాటా గారు దేశానికి నా దేశం బాగుండాలే గాని నాకున్నటువంటి సర్వస్వం నా యావద్ ఆస్తి దేశానికి రాసిస్తానన్నాడు ఆయనకు మనం ఇన్ని ఎన్ని ఇలాంటి ట్రాక్టర్లు పెట్టి ఎన్ని పబ్లిసిటీ మనం ఎంత చేయాలి రా దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా ఈరోజు అలాంటి పెద్దలకు పాదాభివందనం చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సతీమణి డబ్బు ఇచ్చిందంటే గొప్ప విషయం ఏం కాదది కోట్లు కోట్లు ఎలాగోలాగో సంపాదించారు ఈరోజు ఇచ్చారు ఈ పెద్ద మనసులో ఇచ్చింది సంతోషమే కాని ఇంత పబ్లిసిటీ పిచ్చి పుట్టి ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు వైకాపా ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నాను దయచేసి ఇప్పటికైనా నేను మీకు కోరుకునేది ఒకటే ఎమ్మెల్యేలుగా రాష్ట్ర ప్రజానికానికి మీరందరూ ఆదర్శంగా ఉండాలి కానీ మీ పనికి మాలిన పబ్లిసిటీ కోసం రాష్ట్ర ప్రజలను నాశనం చేయవద్దు దయచేసి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈరోజు వాళ్ళు రాజకీయ నాయకులుగా ఒక ఎలుగు ఎలుగుతున్నారు అంటే ఆ హోదా ఇచ్చింది మనమే మనం ఓట్లేస్తే గెలిచినా వాళ్ళు అడుక్కుంటే మనం ఓట్లేసాం గెలిచారు వాళ్ళు మనం భిక్ష వేస్తే ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు కానీ వాళ్ళు ఈరోజు మన ప్రాణాలే తీసేదానికి మనకు ఎముళ్ళుగా తయారయ్యి రాష్ట్రంలో ఈరోజు లాక్డౌన్ అనేది ఉన్నా కూడా కన్ను అధికారం మతం తలకెక్కి ప్రవర్తిస్తున్నారు గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకొని దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి ఈ వీడియో పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై హింద్